नीनु मोक्षम अनिना नीवु विश्वनाथुडु अनुको, नीनु कष्टमु अनिना नीवु संकटमोचनुडु अनुको, नीनु शक्ति अनिना नीवु दुर्गा माता अनुको, नीनु मृत्युवु अनिना नीवु कालभैरवुडु अनुको। वाराणसी ఆలయాల నగరం. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. కాశీలో ప్రతి వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. కాశీలో ప్రముఖమైన ఆలయాలు విశ్వనాథ మందిరం, కొత్త విశ్వనాథ మందిరం, దుర్గామాత మందిరం, సంకటమోచన హనుమాన్ మందిరం, కాలభైరవ మందిరం, అన్నపూర్ణ మందిరం, భారతమాత మందిరం, నేపాలీ హిందూ మందిరం, విశాలాక్షి మందిరం. విశ్వనాథ మందిరం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ విశ్వేశ్వరలింగ దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రదమని భక్తుల విశ్వాసం. కాశీ విశ్వనాథ మందిరం వారణాసిలో ప్రధాన ఆలయం. దీనిని బంగారు మందిరం అని కూడా అంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించారు. పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ 1839వ సంవత్సరంలో ఈ ఆలయం యొక్క 2 గోపురాలకు స్వర్ణ తాపడం కోసం బంగారం సమర్పించారు. ఈ విశ్వనాథ ఆలయంలో రోజులో 4 సార్లు హారతి ఇస్తారు. ఇక్కడ సోమవారం చేసే జలాభిషేకం ఎక్కువ పుణ్యఫలమని జనుల నమ్మకం. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం రోజున చేసే అభిషేకం చాలా మహిమాన్వితమైనది. ఈ ఆలయం పైన ఉన్న బంగారు గోపురం చూసి మనసులో ఏదైనా కోరిక కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. బిర్లా మందిరం. దీనినే కొత్త విశ్వనాథ ఆలయం అని కూడా అంటారు. ఈ మందిరం యొక్క స్థాపన పండిత్ మదన్ మోహన్ మాలవ్యతో ముడిపడి ఉంది. ఓ సాయం సంధ్యా సమయాన మాలవ్య గారు విశ్వనాథుని ఉపాసనలో ఉండగా పెద్దగా వెలుగు ఒకటి దర్శనమై విశ్వనాథుని ఆలయ ప్రతిష్టాపన చేయమని ఆదేశించింది. అది ఆ శివుని ఆదేశముగా భావించి ఆలయ నిర్మాణం ప్రారంభించెను. కానీ తన అనారోగ్యం వలన అది పూర్తి చేయలేకపోయారు. మాలవ్య గారి కోరిక తెలిసిన పారిశ్రామికవేత్త జుగల్ కిషోర్ బిర్లా గారు ఈ మందిర నిర్మాణం పూర్తి చేశారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటి ఈ ఆలయ శిఖరం. దుర్గా మందిరము. 18వ శతాబ్దంలో బెంగాల్ మహారాణి ఈ మందిరం నిర్మించారు. ఈ ఆలయాన్ని దుర్గాకుండని కూడా అంటారు. ఇది ఒకప్పుడు గంగా నదితో కలిసి ఉండేది. ఇక్కడి అమ్మవారి విగ్రహం స్వయంగా వెలసినది అని జనుల నమ్మకం. నవరాత్రి, శ్రావణ మాసం, మంగళవారం మరియు శనివారం రోజుల్లో ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సంకటమోచన హనుమాన్ మందిరం. కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ఒకటి సంకటమోచన హనుమాన్ మందిరం. కష్టాల నుండి కడతీర్చే దేవునిగా ఇక్కడ కొలువై ఉన్న హనుమాన్ని భక్తులు భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవం విశేషంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా నిర్వహించే ఊరేగింపు దుర్గాకుండ్ సమీపాన ఉన్న పురాతన దుర్గాదేవి ఆలయం నుండి హనుమాన్ ఆలయం వరకు సాగుతోంది. స్వామివారికి స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇచ్చట హనుమంతుని విగ్రహం స్వామి శ్రీరాముడిని చూస్తున్నట్లుగా ప్రతిష్ఠించబడినది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో సంకటమోచన సంగీత్ సమారోహ పేరుతో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుండి వివిధ రకాల కళాకారులు విచ్చేస్తారు. కాలభైరవ మందిరం. కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడు. ఇక్కడ కొలువైన కాలభైరవుడు కపాలమాల ధరించి మహాశివుని రౌద్ర రూపంగా దర్శనమిస్తారు. కాలభైరవుడు అనగా మృత్యువు మరియు మోక్షము అని అర్థం. ఇచ్చట మృత్యువు కూడా కాలభైరవుని చూసి భయపడుతుంది అంటారు. ఆలయం వెలుపల ద్వారం దగ్గర కాలభైరవుని వాహనమైన శునకం కాపలాగా ఉంటుంది. గర్భగుడి యొక్క ద్వారం నుండి పూలతో అలంకరించిన వెండితో ఉన్న స్వామివారి ముఖాన్ని దర్శించుకోవచ్చును. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకొని అనుమతి తీసుకొని తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని పురాణ కథనం వివరిస్తుంది. అన్నపూర్ణ మందిరం. ముల్లోకాలకు అమ్మ అయినటువంటి అన్నపూర్ణాదేవి తానే స్వయంగా ఇచ్చట శివునికి అన్నం పెట్టింది అంటారు. ఈ ఆలయంలోనే ఆది శంకరాచార్యులు అన్నపూర్ణ స్తోత్రాన్ని రచించి దాని ద్వారా జ్ఞాన వైరాగ్యం పొందాలని కోరుకున్నారు. భారతమాత ఆలయం. ఈ ఆలయం చాలా భిన్నమైనది. ఈ ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాలు కనిపించవు. భారతమాత కోసం నిర్మించిన ఆలయం ఇది. ఇక్కడ పాలరాతి మీద చెక్కిన భారతదేశ చిత్రపటాన్ని సందర్శించవచ్చు. ఈ ఆలయం 5 స్తంభాల మీద నిర్మించారు. ఇవి పంచభూతాలైన భూమి, గాలి, అగ్ని, నీరు మరియు ఆకాశానికి ప్రతిరూపంగా చెప్తారు. నేపాలీ హిందూ మందిరం. అద్భుతమైన ఈ ఆలయం కాట్మాండ్లోని పశుపతి ఆలయాన్ని పోలి ఉంటుంది. శివునికి సమర్పితమైన ఈ ఆలయం క్రీస్తు శకం 19వ శతాబ్దంలో నేపాల్ రాజు రాణా బహదూర్ షా నిర్మించారు. ఈ మందిరం యొక్క మరో విశిష్టత ఏమనగా ఇక్కడి విగ్రహమూర్తులు ఖజురహో శిల్పాలను తలపిస్తాయి. విశాలాక్షి మందిరం. ప్రసిద్ధ శక్తిపీఠాల్లో ఒకటైన విశాలాక్షి ఆలయం ఎంతో మహత్వపూర్ణమైనది. ఈ ఆలయంలో విశాలమైన నేత్రాలు కలిగిన అమ్మవారికి పూజలు జరుగుతాయి. అందువల్లనే అమ్మని విశాలాక్షి అంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మా ఛానల్ ట్రిప్ 2 ఇండియా సబ్స్క్రైబ్ చేసుకోండి.